Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Adhyaksha, poyina varame Nivar cyclone, tufano, Andhra Rashtra teeram daatadamu, anduvalna jarigina nashtamu, vyavasayadarulaku, itarulaku, adhika varshala valana ఆస్తి నష్టము, పంట నష్టము, ప్రాణ నష్టము, ఇవన్నీ కూడా అధ్యక్ష ప్రభుత్వం తరఫున వివిధ జిల్లాలకు సంబంధించిన మంత్రులు, వివిధ నియోజకవర్గాలకు సంబంధించిన శాసనసభ్యులు, మండలి సభ్యులు, అదేవిధంగా బాధ్యత గల నాయకులు, మరి ముఖ్యంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిరోజు కూడా సమీక్షించేదే కాకుండా పర్యటించి అక్కడ స్పాట్లో రివ్యూ ద్వారా ఏవన్న విషయాలు ఒకవేళ హెడ్ క్వార్టర్స్లో తెలియని ఉంటే కూడా కనుక్కొని తగిన చర్యలు తీసుకునేదానికి అన్ని రకాలుగా సంసిద్ధంగా ప్రభుత్వం ఉన్న విషయం అందరికీ తెలిసిందే అధ్యక్ష. మరి వ్యవసాయదారుల విషయానికి వస్తే 2014 నుంచి 19కి ఏ విధంగా నిర్లక్ష్యత ఆనాటి ప్రభుత్వం చూపించింది, ఏ విధంగా రైతుల తరఫున కట్టాల్సిన వడ్డీలు కానీ ఇన్పుట్ సబ్సిడీలు కానీ ఇతర విషయాల్లో అత్యంత నిర్లక్ష్యత చూపించిందో కూడా మనందరికీ అంకెలు చూస్తే అర్థమవుతాయి అధ్యక్ష. ప్రభుత్వం వచ్చిన తర్వాత అధ్యక్ష ఈ సంవత్సరము కోవిడ్ వలన భారతదేశమంతా కూడా అత్యంత ఇబ్బందుల్లో ప్రపంచంలో అన్ని దేశాలతో పాటు ఉండగా కూడా ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రము మొట్టమొదటి రాష్ట్రము ఎక్కువ కోవిడ్ ఎఫెక్ట్ ఉన్నా కూడా ప్రభుత్వం కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న చర్యల వలన ఏ విధంగా వ్యవసాయ రంగానికి అన్ని రకాల ప్రొటెక్షన్ ఇస్తూ అన్ని రకాల సపోర్ట్ ఇస్తూ వ్యవసాయ రంగం రైతులందరూ కూడా వాళ్ళ పనులు వాళ్ళు ప్రభుత్వం ఇచ్చిన రక్షణతో పాటు వాళ్ళ వ్యవసాయం చేసుకోవడము అందువలన ఈరోజు భారతదేశంలో ఎన్నో రాష్ట్రాల కంటే కూడా నంబర్ వన్ స్థానంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము మరి తిరిగి ఆర్థికంగా ఎదుగుదలతో మొదటి స్థానంలో ఉందని చెప్పి కూడా మనందరికీ తెలిసిందే అధ్యక్ష. ఈ పరిస్థితుల్లో మనకు మరి నివర్ సైక్లోన్ వలన ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రానికి సంబంధించిన ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు బాధ్యతలు చూస్తుండగా చేస్తుండగా ఈ అసెంబ్లీ సెషన్ కూడా అధ్యక్ష ఒక చాలా రేర్ సర్కమ్స్టాన్సెస్లో జరుగుతుండగా ప్రతిపక్షము ఈరోజు మీ ఎదురుగానే బీఎస్సీలో వాళ్ళు ఏ ఏ అంశాలైతే చర్చించాలని అడిగినారో ఆల్మోస్ట్ అన్ని అంశాలకు కూడా అంగీకరిస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా వాళ్ళు అడిగిన ప్రకారంగా చర్చకు సిద్ధమని చెప్పి సహకరిస్తూ ఉంటే మొట్టమొదటి అంశం అధ్యక్ష నివర్ సైక్లోను వాళ్ళు అడిగిన ప్రకారము మనము చేయాలనుకున్న ప్రకారం చర్చ తీసుకున్న తర్వాత ఈరోజు జరిగిన సంఘటన అధ్యక్ష చాలా బాధాకరం. సహజంగా అధ్యక్ష ఎప్పుడైనా కానీ ప్రజాస్వామ్యంలో ఎంతో కొంత నిరసన తెలిగేదానికి ఒక హక్కు, కానీ నిరసన ఎక్కడ తెలపాలి, ఏ పరిస్థితుల్లో తెలపాలి అనేది కూడా మన దగ్గర బాధ్యత. ఎప్పుడు లేని విధంగా అధ్యక్ష అనవసరంగా అకారణంగా వాళ్ళు అడిగిన ప్రకారంగా మనం ఒప్పుకొని చర్చకు మొదలుపెట్టిన తర్వాత అనవసరంగా అంటే కేవలము దీన్ని ఒక రాజకీయం చేయాలి అంటే చర్చించాలని ఆలోచన లేదు, ఏదన్నా ఒక మంచి సలహా ఇవ్వాలని ఆలోచన లేదు, ఫీల్డ్లో పోయి తిరగాలని ఆలోచన లేదు, కేవలము వారికి సంబంధించిన సంస్థల ద్వారా ఏమీ చేయకుండా కేవలం వీడియోలో అడ్రస్ చేసుకుంటూ విపరీతమైన పబ్లిసిటీ చేసుకునే ప్రయత్నంలో భాగంగా ఈరోజు ఈ చర్య చాలా బాధాకరం అధ్యక్ష. ఎప్పుడు లేని విధంగా అంటే అన్ని రకాల హద్దులు దాటుతూ ప్రతిపక్ష నాయకుడే వచ్చి బాడీ లాంగ్వేజ్ ద్వారా బెదిరింపు ధోరణి ద్వారా ఇతర శాసనసభ్యులందరినీ కూడా అసభ్యకరంగా మరి తన బాడీ లాంగ్వేజ్ ద్వారా చూపిస్తూ ఇక్కడ
బైటాయింపు చేయడము చాలా దురదృష్టకరము. ఇది రాబోయే కాలంలో కూడా ఇది చాలా బ్యాడ్ ప్రెసిడెంట్ అధ్యక్ష. దీన్ని ఇంతటితోనే అరికట్టాల్సిన బాధ్యత అవసరము ఈ సభకు ఎంతైనా ఉంది అధ్యక్ష. కాబట్టి చాలా బాధతో కానీ అట్ ద సేమ్ టైం సభకు సభా మర్యాదలకు సభా సాంప్రదాయాలకు ఇటువంటి ప్రెసిడెంట్స్ ఉండకుండా ప్రజలందరికీ కూడా ఇది తప్పు ఈ విధమైన ప్రవర్తన తప్పు అని తెలిసేట్టుగా ఎవరైతే తప్పు చేస్తూ ఉన్నారో వాళ్ళకు కూడా ఈ తప్పు చేయరాదు ఈ తప్పు చేస్తే సభ మాత్రం ఊరుకోదని చెప్పి ఒక ఇండికేషన్ పోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అధ్యక్ష. కాబట్టి ఈ రోజు ఐ విష్ టు మూవ్ ఎ రిజల్యూషన్ అధ్యక్ష. అధ్యక్ష రూల్ 77 కింద తీర్మానానికి అనుమతించాల్సిందిగా మిమ్మల్ని అర్జిస్తున్నాను అధ్యక్ష. గౌరవ ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి ఈ రోజు రాష్ట్ర శాసనసభలో ప్రవర్తించిన తీరు అత్యంత గర్హనీయం. సభా మర్యాదల్ని పార్లమెంటరీ సాంప్రదాయాల్ని తుంగలో తొక్కుతూ ఏకంగా శాసనసభ వెల్లో తానే బైఠాయించి సభ నిర్వహణకు ఆటంకం కలిగించిన తీరు దుర్మార్గం. ఈరోజు అత్యంత ప్రాధాన్య అంశంగా చర్చించాల్సిన నివర్ తుఫాను ప్రభావంపై చర్చకు ఆటంకం కలిగిస్తూ ఆయన ఒక దుష్ట సాంప్రదాయానికి తెరతీశారు. అకారణంగా దిగజారుడుగా ఆయన ప్రవర్తించిన తీరును ఈ సభ తీవ్రంగా ఆక్షేపిస్తోంది. ఇటువంటి సంఘటనలు మళ్లీ ఎప్పుడూ పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. బాధ్యులైన వారి ప్రవర్తనను తీవ్రంగా ఖండిస్తూ తీర్మానం చేయాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష. మన లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ గారు ఏదైతే ఈ తీర్మానం చేశారో ఇలాంటి తీర్మానం సభలో ప్రవేశపెట్టి రావటం అత్యంత దురదృష్టకరమైనటువంటి పరిణామం. బీయింగ్ ఏ సీనియర్ లీడర్ మరి కొన్ని సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా కూడా చేశారు అలాంటి వ్యక్తి ఈరోజు ఆయన ప్రవర్తన చూస్తే నాకే మతి చెడిపోయిన పరిస్థితి వచ్చింది. సభ్యులు ఎవరైనా వెల్లోకి వస్తే ఆ పార్టీ ఆ సభాపక్షం నాయకుడిగా మీరు అలా చేయకూడదు అని చెప్పి ఊరడించి కూర్చోబెట్టి సభను నడిపించడానికి అందరూ సహకరించాలి. గౌరవ సభానాయకులు ప్రతిపక్ష నాయకులు శాసనసభ్యులు మంత్రులు అందరూ నాకు సహకరిస్తే నేను చేయగలను. అలా కాకుండా ఇలాంటి వింత ధోరణి నేను చాలా ప్రభుత్వాలని చూశాను, చాలామంది ముఖ్యమంత్రులు ప్రతిపక్ష నాయకులు చూశారు. కానీ ఈ విధమైనటువంటి దురదృష్టకరమైనటువంటి పరిణామం నేనెప్పుడూ సభలో నేను చూడలేదు. ఈ విధమైనటువంటిది రావటం అసలు శాసనసభ చరిత్రకే ఇదొక కళంకమైనటువంటి ఉదంతం. ఇది ఖచ్చితంగా ఉదయమే ముఖ్యమంత్రి గారు ఉన్నారు, వాళ్ళ పార్టీ తరఫున అచ్చెన్నాయుడు గారు వచ్చారు, అనాలంతా ఉన్నారు, అధికారులు ఉన్నారు. ఆ రోజు ఉదయం అనుకున్నాం సభలో ఈ సభలో మనం చర్చించాల్సినటువంటి అంశాలు ఏమిటి. ఇది వాళ్ళే అడిగారు అగ్రికల్చర్ మీద మేము ఇది ఇస్తున్నాము ప్రారంభిద్దాము. ఆ విధంగానే ప్రభుత్వం కూడా ఎంతో హుందాగా వాళ్ళు ఇచ్చినటువంటి దాన్ని ఈరోజు ఇక్కడ మనం ఇనిషియేట్ చేయటం జరిగింది. చేసిన తర్వాత నాకు అది ఏం చెప్పాలి, ఎందుకో ఈరోజు ప్రతిపక్ష నాయకులు కన్ఫ్యూజన్లో పడ్డారు. ఆ కన్ఫ్యూజన్ ఏమిటన్నటువంటిది మరి ఆయనే క్లారిఫికేషన్ ఇవ్వాలి. వాట్ ఎవర్ ఇట్ సో, బట్ నేనేమంటున్నానంటే దట్స్ వాట్ మీరు అన్నట్టు అది ప్రధానమైన అంశం. తర్వాత రిమైనింగ్ అంశాలు ఏమున్నాయో ఇక మరి ఆయన చెప్పాల్సినటువంటి అవసరం అనేది. అయితే ఇది ఇప్పుడు నాకు తీర్మానం చేస్తూ తగినటువంటి చర్య తీసుకోవాల్సిందిగా కోరుతూ శాసనసభాపతిగా మీరు నాకు సభ తీర్మానం ద్వారా ఇచ్చినటువంటి దాన్ని తప్పనిసరిగా నేను పరిశీలనలోకి తీసుకుంటాను. సరైనటువంటి సమయంలో సరైనటువంటి
చర్యకి ఇనిషియేట్ చేస్తానని చెప్పి తెలియజేసి సభ్యుల మనోభావాలను సభతాలూక సాంప్రదాయాలను సభతాలూక గౌరవాలను కాపాడేందుకు తప్పనిసరిగా నా వంతు ప్రయత్నం శాసన సభాపతిగా నాకు ఏదైతే మీరు అవకాశం ఇచ్చారో ఆ అవకాశాన్ని ఖచ్చితంగా ఒక మంచి ట్రెండ్ సెట్ చేసే ప్రయత్నం చేస్తారని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను।